సో ఈసారి వరుణ్ గారిని చాలా డిఫరెంట్గా చూపించిపోతున్నారు. సో డైరెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు? ఓకే. అండ్ ట్రైలర్ సాంగ్స్ అయితే అద్దరిపోయాయి సార్, చాలా బాగున్నాయి. నెవర్ ఎవర్ బిఫోర్ వరుణ్ గారిని చూసినట్టు అనిపిస్తుంది. సో ఒక 4-5 క్యారెక్టర్ అంటే ఒక షేడ్స్ కనిపిస్తాయి ఆయనలో కదా, గెటప్స్, అదే 4 లుక్స్ లో కనిపిస్తారు కదా. విచ్ వన్ ఈస్ యువర్ ఫేవరెట్ వన్? నా ఫేవరెట్ ఫస్ట్ సెకండ్, బట్ అదే మీ అందరికీ ఫేవరెట్ ఫోర్త్ ఉంటుంది, బట్ నాకు ఫస్ట్ సెకండ్ ఫేవరెట్. ఎందుకంటే నేను చిరంజీవి గారి ఫ్యాన్ కాబట్టి నాకు చిరంజీవి గారిని చూసినట్టు ఆ లుక్స్ ఇవన్నీ కూడా వింటే చిరంజీవి గారు ఉంటారు కదా, ఎయిటీస్ నైంటీస్ చిరంజీవి గారిని చూసినట్టుండదు కాబట్టి అది నా ఫేవరెట్, నా వ్యక్తిగతం అది. బట్ డైరెక్టర్గా నాకు నచ్చింది ఏంటంటే థర్డ్ అండ్ ఫోర్త్. ఓకే. బట్ వరుణ్ గారి దగ్గరికి ఈ కథ తీసుకెళ్ళినప్పుడు ఆయన స్టోరీ విన్న తర్వాత, ఎగ్జాక్ట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ చేసిన పాయింట్స్ ఏంటి చెప్పే ఉంటారు కదా, నాకు ఈ పాయింట్స్ బాగా నచ్చాయి ఆర్ ఎల్స్ ఇది అని? లేదు, అండ్ క్యారెక్టర్ నచ్చింది, క్యారెక్టరైజేషన్ నచ్చింది. క్యారెక్టరైజేషన్ ఆఫ్ ద వాసు అనేది, వాసు అనే ఆ క్యారెక్టరైజేషన్ ఆయనకు నచ్చింది.